హైదరాబాద్ ఉప్పల్ నాగోల్ మెట్రో స్టేషన్లో మాక్ డ్రిల్ నిర్వహించారు అగ్నిమాపక శాఖ అధికారులు. మేడ్చల్ జిల్లా అగ్నిమాపక ఆఫీసర్ బి హరితానాథ్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అగ్నిమాపక సిబ్బంది రావడానికి ముందు మెట్రో సిబ్బంది స్పందన ఎలా ఉండాలి, అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులు ఎలాంటి బయటకు సురక్షితంగా పంపాలి అని తగు సూచనలు మెట్రో సిబ్బందికి చేస్తూ మెట్రో సిబ్బంది తీసుకునే జాగ్రత్తలు ఎలా ఉన్నాయని గమనిస్తూ అగ్నిమాపక సిబ్బందితో మాక్ డ్రిల్ చేయడం జరిగిందన్నారు. ప్రతి బుధవారం ఉదయం హైదరాబాద్ లో ఉన్న ప్రతి మెట్రో స్టేషన్ లో ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తామని తెలిపారు. లాస్ట్ మంత్ 28 నుంచి హైదరాబాద్ లో మెట్రో ట్రైన్ సర్వీస్ అనేది స్టార్ట్ అయింది. సో దీని గురించి యాక్చువల్ గా మన స్టేట్ గవర్నమెంట్ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ ప్రతి స్టేషన్ లో ఎవ్రీ వెడ్నెస్డే మాక్ డ్రిల్ చేయడం స్టార్ట్ చేసాము ఇవాల్టి నుంచి. ఎందుకు అంటే ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మన స్టేషన్ స్టాఫ్ ఎస్పెషల్లీ ప్లాట్ఫామ్ లెవెల్లో కానీ కాన్కోర్స్ లెవెల్లో కానీ ఉన్న ప్యాసింజర్స్ అందరినీ స్టాఫ్ అందరినీ సేఫ్గా ఎవాక్యుయేట్ చేయాల్సి ఉంటుంది బిల్డింగ్ నుంచి. దాని తర్వాత ఫైర్ సర్వీస్ వాళ్ళు రావటం ఏదైనా ఫైర్ ఫైటింగ్ అవసరాలు ఉంటే ఫైర్ ఫైటింగ్ చేయడం లాంటిది అవుతుంది. బట్ యాజ్ సచ్ మనం రాకముందే మన ఫైర్ సర్వీస్ వాళ్ళు రాకముందే స్టేషన్లో ఉన్న అందరినీ సేఫ్గా ఎవాక్యుయేట్ చేయడం అనేది మెట్రో వాళ్ళు ఎంత బాగా చేయగలుగుతారు అనే దాని గురించి మనం ఇవాళ మాక్ డ్రిల్ పెట్టడం జరిగింది. ఇలా ప్రతి వెడ్నెస్డే ఒక్కొక్క మెట్రో స్టేషన్లో మాక్ డ్రిల్ చేయడం జరుగుతుంది హైదరాబాద్ సిటీలో. ఎందుకు అంటే ఈ విధంగా సేఫ్ ఎవాక్యుయేషన్ అనేది వీళ్ళు పాటిస్తున్నారా లేదా అనేది, దాని తర్వాత వీళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి స్టాఫ్కి ఇది ఇక్కడున్న ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్ వాడటం వచ్చా లేదా అనే ఆస్పెక్ట్స్ మీద కూడా ఈ మాక్ డ్రిల్లో మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి మనం కూడా నేర్పిస్తుంది ఎలా వాడాలి ఏంటనేది, సో దట్ ప్యాసింజర్ సేఫ్టీ అనేది మెట్రోతో పాటుగా మనం గవర్నమెంట్ సైడ్ నుంచి మనం ఎన్ష్యూర్ చేసుకుంటున్నాం అన్నమాట. ప్రతి వెడ్నెస్డే మనం వాళ్ళకి ఐడియా ఉందా లేదా ఎలా చేస్తున్నారో లేదో మనం చూసుకుంటూ మన ప్యాసింజర్ సేఫ్టీ మనము దగ్గరుండి అబ్జర్వ్ చేసే విధంగా ఈ మాక్ డ్రిల్ చేస్తున్నాం.